తిరుమల పాదయాత్ర పూర్తి చేసుకుని జగ్గంపేట నియోజకవర్గం చేరుకున్న జ్యోతుల నవీన్ కు జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ తన తండ్రి ఆరోగ్యం కోసం ఇర్రిపాక నుండి తిరుమల పాదయాత్ర నెల రోజుల పాటు చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నవీన్ ఆయన శ్రీమతి లక్ష్మీదేవి అడుగుపెట్టారు. తిరుమల పాదయాత్ర చేసి మహానాయకుడు అవడం అంటే మరి జ్యోతుల నవీన్ చెప్పి చెప్పదు ఓ తండ్రి గురించి తండ్రికి ఇచ్చిన అవకాశం పంచుకోవడానికి ఎత్తున్నాడు ఇవాళ కొట్టుకున్నాడు తండ్రి ప్రాణం గురించి కాపాడడం వంటి కార్యక్రమంలో దేవుని మొక్కుడి వేళ 650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దిగ్విజయంగా ఆయనతో పాటు మరి 100 మంది ఆయన సాహసాలు పాదయాత్ర చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఏ చిన్న గీత లేకుండా ఈవేళ మరి ఒక తీర్పు ప్రయాణంలో జగ్గంపేట ఘన స్వాగతం చెప్పినటువంటి జగ్గంపేట నియోజకవర్గ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన తెలియజేసుకుంటున్నాడు. అదే రీతిలో ఈవేళ ఏదైతే మరి ఆయన ఆశయము తండ్రి గురించి ఆశయంకో ముందున్న వ్యక్తి ఎవరంటే యోగ్యులు నవీకోమని చెప్పి మరి తప్పదని చెప్పింది అందరికీ తెలుసుకున్నాం. అదే కాకుండా ఈవేళ అక్కడ ప్రతి ఒక్క సోదరికి కూడా మరి సోదరు మణికి కూడా ఈవేళ 400 పైసలకు 500 పైసలకు మరి అందరికి కూడా రిజిస్టర్ చేయించి దగ్గర ఉండి మరి తల్లితో మరి తండ్రి గారు ఉండి నవీన్ గారు ఉండి మరి మరి శ్రీమతి మణి గారు ఉండి శ్రీమతి దేవ్ గారు ఉండి మరి వాళ్ళ కుమార్తె అల్లుడు ఉండి అంతా కూడా కలిపి మరి ఎంతో అందరిని ఎంతో ఆదరించగా గౌరవించి అందరిని ఎంతో బాగా చూసుకుని ఇవాళ తిరుపతి అందరం దగ్గర ఉండి మరి పంపించేవాడి దాంతో ఏదన్నా మరి జ్యోతులు నవీన్ కుటుంబం దక్కుద్దని చెప్పేసి మరి తెలియజేసుకుంటూ మరి ఈ కుటుంబానికి మరి భగవంతులు ఆ వెంకన్న బాబు మరి ఆయోగ్యులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా కాపాడాలని చెప్పేసి మరి అత్యవసరాలు చెప్పేసి మరి ఉన్నత పదవిలో మా కోరిక తీర్చాలని చెప్పి ఆ వెంకట శివశాపని ముక్కుంటున్నాను.